ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము దేవుడు ఈ విధంగా మీ అందరిని కలుసుకోవటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక చిన్న అంశం ద్వారా మనం మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం, తెలుసుకోవటానికి, వాక్యాన్ని పరిశీలించడానికి, అలా ఉన్నదో లేదో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మరి ఆ వాక్యం ఏంటంటే, ఒకడు క్రైస్తవుడు కావాలంటే ఏం చేయాలి, ఒకడు క్రైస్తవుడు కావాలంటే ఏం చేయాలి అన్న అంశం ద్వారా మనం మాట్లాడుకున్నాం. చాలామంది ఉద్దేశం ఏంటంటే, బైబిల్ కొనుక్కొని చర్చికి వెళ్ళి ఆ కాసేపు కూర్చొని వచ్చేస్తే మేము క్రైస్తవులం అయిపోతామని అనుకుంటున్నాను, లేకపోతే లోకానికి వేరై మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ ప్రతిదినము ప్రతిక్షణం ప్రార్థన చేస్తూ ప్రార్థనలకు వెళుతూ దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు చాలా. కానీ వాస్తవానికి చందా ఇస్తేనో, చర్చికి వెళ్తేనో, లేకపోతే వచ్చిన పాటలు నేర్చుకొని పాడితేనో, లేకపోతే నీ దగ్గర బైబుల్ ఉంటేనో క్రైస్తవుడు ఎప్పటికీ కాలేవన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవుడు కావాలంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు పెట్టాడు, కొన్ని స్టెప్స్ పెట్టాడు. ఒక పోలీసు కావాలంటే కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, కొన్ని పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షల్లో వాళ్ళు పాస్ అయితేనే లాంగ్ జంప్ అని, రన్నింగ్ పోటీ అని, ఇలా కొన్ని పరీక్షలు ఉంటాయి. అలా పాస్ అయితేనే వారికి పోలీసు ఉద్యోగం ఇస్తారు, పోలీస్ జాబ్ ఇస్తారు. లోకంలో ఉన్నవాటికే ఇలాంటి పరీక్షలు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, మరి పరలోకము నిత్యరాజ్యము దేవుని సన్నిధిలో ఎప్పుడూ ఉండే స్థలానికి, సంతోషము ఎప్పుడు ఉండే స్థలానికి మనం వెళ్ళాలంటే మనము ఎన్ని పరీక్షలు రాయాలి, ఎంతగా దేవుణ్ణి సంతోషపెట్టాలి, ఎలా దేవుడు చెప్పాడు, ఎలా అయితే క్రైస్తవులం అవుతాం, ఎలాగైతే మనం ఉంటే పరలోకానికి వెళ్తాం అన్నది చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడ్డ మాటలు మనం చూడవచ్చు. చాలామందికి ఇది అర్థం కాక చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఒక చర్చికి వెళ్ళి వస్తే మాత్రమే క్రైస్తవులు అయిపోతారని అనుకుంటున్నారు. కానీ అది ఎంత మాత్రమో కాదు అన్న సంగతి ఒకడు క్రైస్తవుడు కావాలంటే ఏం చెయ్యాలో ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. ఆ మాటలు మనం పరిశీలిద్దాం, పరీక్షిద్దాం, అసలు ఏం చెయ్యాలన్నది మనం ఒకసారి ఆలోచిస్తే, ఒకడు క్రైస్తవుడు కావాలంటే వినాలి, ఏం వినాలి అన్న మాటను మనం చూడాలి. క్రైస్తవుడు కావాలంటే ఏం చేయాలి అని అంటే, మొట్టమొదటిగా వినాలి అన్న మాటను మనం చూస్తున్నాం. అది ఎక్కడంటే రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 10:17 ఆ మాట రాయబడ్డ మాటను మనం చూస్తున్నాం. 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటన వలన కలుగును అన్న మాటను చూస్తున్నాం. ఈరోజు క్రైస్తవులు అవుతున్నారు అని అంటే ఎలా అవుతున్నారంటే, కొంతమందికి జరిగిన స్వస్థతలను చూసో, కొంతమంది సేవకులు చేస్తున్న క్రియలను చూసో, కొంతమంది సేవకులు చేస్తున్న ప్రార్థనలు చూసో ఆకర్షితులై క్రైస్తవులు అవుతున్నాము, మేము క్రైస్తవులుగా మారిపోతున్నాము అంటున్నారు. కానీ క్రైస్తవులు కావాలంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పిన మాటలను ఒకసారి మనం పరిశీలించి చూసినప్పుడు, ఒకడు క్రైస్తవుడు కావాలంటే క్రీస్తును గూర్చిన మాటలు వినాలి, దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యం వినాలి. మాటలంటే దేవుని మాటలంటే దేవుని వాక్యం. దేవుని గురించి స్వస్థతలు జరుగుతున్నాయని చెబితే వినటం కాదు, క్రైస్తవుడుగా మారటం కాదు. పలానా చర్చిలో అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళి క్రైస్తవుడుగా మారానండి అని చెప్పటం కాదు.
ఒక ఆమెకు స్వస్థత జరిగితే ఆమె చెబితే వింటే చర్చికి వెళ్ళటం కాదు. నువ్వు డైరెక్ట్గా దేవుని మాటలు వినాలి. వినటం వలన విశ్వాసం కలుగుతుంది అన్న మాటను చూస్తున్నాను. అది మనుషుల మాటలా దేవుని మాటలా అంటే దేవుడు స్పష్టంగా రాయబడ్డ మాటను చూస్తున్నాం. క్రీస్తును గూర్చిన మాటల వల్లనే విశ్వాసం కలగాలి. అది లోక సంబంధమైన మాటలు, మనుషులు చెప్పే మాటలు కాదు. కేవలము దేవుని వాక్యము నీకు చెబుతున్న మాటల వలన నీకు విశ్వాసం కలగాలి. క్రైస్తవుడు కావాలంటే ముందు వినాలి. ఏం వినాలి అని అంటే క్రీస్తును గూర్చిన మాటలు వినాలి, వాక్యం వినాలి. ఒకడు క్రైస్తవుడు కావాలంటే క్రీస్తును గూర్చిన మాటల వలన నీకు విశ్వాసం కలగాలి తప్ప మనుషుల మాటల వలన నీకు విశ్వాసం కలిగిందంటే నువ్వు ఎప్పటికీ క్రైస్తవుడు కాదు. అందుకే లేఖనాలు స్పష్టంగా రాయబడ్డ మాటలు మనం చూస్తున్నాం. ఎలా అంటే కొన్ని మాటలు కూడా బైబిల్లో చెప్పబడ్డ మాటలను చూసినప్పుడు యాకోబు రాసిన పత్రిక 1:19 ఒకసారి మనం చూసినప్పుడు, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను అన్న మాటను చూస్తున్నాం. దేవుని వాక్యము కొరకు వేగిరపడేవారే క్రైస్తవులు కాగలరట. ముందు వినేవారిగా ఉండాలి. క్రైస్తవుడు కావాలంటే ముందు వినాలి. వాక్యం ఏం బోధిస్తుంది, ఎలా బోధిస్తుంది, ఏమని చెబుతున్నారు, దేని గురించి చెప్పబడ్డది, ఎలా చెప్పబడ్డది అన్నది స్పష్టంగా బైబిల్లో నువ్వు వినాలి. వినకుండా క్రైస్తవులు కాలేవు. మనుషుల మాటల వలన క్రైస్తవులు కాలేవు. సేవకుడి మాటల వలన కాదు. బైబిల్ వాక్యము నువ్వు చదివితే అది నీకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే వినాలి అన్న మాటను మనం చూస్తున్నాం. ఇంకా ప్రకటన గ్రంథంలో 1:3 సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యుడు అన్న మాటను మనం చూస్తున్నాం. వాక్యాన్ని చదవాలి, ఆ వాక్యాన్ని గైకొనాలి, వారు ధన్యులవుతారు. వినువారును ఆ విన్న వాక్యాన్ని గైకొనేవారిగా ఉండాలి, అది ధన్యులవుతారు. ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారు కాదు సుమా. విని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. విని వాక్యానుసారంగా జీవించాలి, అప్పుడు క్రైస్తవుడు కావడానికి అవకాశం ఉంటుంది. ముందు వాక్యం వినాలి. వాక్యం వినకోకుండా మనుషులు చెప్పిన స్వస్థతల గురించో, మనుషులు చెప్పిన అద్భుతాల గురించో, ఇదిగో అక్కడ జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతున్నాయని పరుగులు తీయటం కాదు. కానీ నువ్వు వాక్యం ఏమి చేయాలంటే వాక్యం క్రీస్తును గూర్చిన వాక్యాన్ని నువ్వు విని విశ్వాసం కలిగి జీవించాలి. మొట్టమొదటిగా నువ్వు వినాలి. దేవుని మాటలు వింటేనే నువ్వు క్రైస్తవుడు కాగలవు. తర్వాత ఏం చేయాలి అనగానే, క్రైస్తవుడు కావాలంటే తర్వాత ఏం చేయాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. హెబ్రీలోకి రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము అన్న మాటను మనం చూస్తాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వినాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి. ఇందాకే చెప్పాను, వినుట వలన విశ్వాసం కలుగును. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని అంటే నువ్వు వినాలి. ఫస్ట్ విన్నది ఏదైతే ఉందో ఆ విన్న మాటలను నువ్వు విశ్వసించాలి, విశ్వాసం కలిగి జీవించాలి. విశ్వాసం అనగానే మనకు అర్థమయ్యే మాట ఏంటంటే, మనం చెప్పుకునే మాట, సాధారణ పదము ఏంటంటే నమ్మకం. అంటే దేవుని మాటలను నువ్వు నమ్మాలి. ఒకడు క్రైస్తవుడు కావాలంటే దేవుని మాటల్ని నమ్మాలి. పరిశుద్ధ గ్రంథం అలా ఉన్నదా లేదా అని పరిశీలించి పరీక్షించి చదవాలి. ఇందాక చదువుకున్న వాక్యమును గైకొనువారును వినువారును గైకొనువారును ధన్యులు అని చెప్పబడ్డ మాటను మనం చూస్తున్నాం. అయితే ఆ విన్న మాటలను నువ్వు గైకొంటూ ఉంటే నీకేం జరుగుద్దంటే విశ్వాసం కలుగుతుంది అన్న మాటను చూస్తున్నావు. ఎందుకంటే దేవుని దగ్గరకు సంఘానికి వచ్చినప్పుడు
దేవుని నమ్ముకున్నాను కనుక నాకేం జరగట్లేదు, నాకేం జరగట్లేదు, నాకు ఏమి కలిసి రావటం లేదన్న పదాన్ని చాలామంది వాడుతూ ఉంటారు. దేవుని నమ్ముకోవటం వలన, దేవుని కలిగి ఉండటం వలన, చర్చికి రావటం వలన నాకు కలిసి రావటం లేదని చెప్తూ ఉంటారు. అంటే ఈ లోకంలో నీకు కలిసి వస్తేనో, ధనం వస్తేనో నువ్వు క్రైస్తవుడు అయిపోతావు, లేకపోతే రావా? క్రైస్తవుడు కావాలంటే నువ్వు పరలోకం కావాలని రావాలి. పరలోకం కోసం నువ్వు దేవుని నమ్మాలి, పరలోకం కోసం నువ్వు విశ్వసించాలి, పరలోకం కోసం నిరీక్షణ కలిగి ఉండాలి, పరలోకం వెళ్ళాలన్న ఆసక్తి నీలో ఉండాలి. ఒకడే క్రైస్తవుడు కావాలంటే క్రైస్తవుడు అయినంత మాత్రాన క్రైస్తవుడు అవుతూ నాకు ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ ఉంటాడు. క్రైస్తవుడు అవ్వాలంటేనే కొన్ని పరీక్షలు ఉన్నాయి. ఇంకా ఆశీర్వదింపబడాలంటే ఇంకెన్ని ఉన్నాయో ఒకసారి మనం పరిశీలించాలి. మనం ఎంత నమ్మకంగా ఉండాలి, ఎలా ఉండాలన్నది పరిశీలించాలి. అందుకే ఒకడు క్రైస్తవుడు కావాలంటే బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిపోతే క్రైస్తవుడు కాలేడని, ఒక మనిషి ప్రార్థన చేసినంత మాత్రాన క్రైస్తవుడు కాలేడని, ఒకడు నీతి బోధలు అంటే లేఖనాలు విన్నంత మాత్రానే క్రైస్తవుడు కాలేడని లేఖనాలు ఖచ్చితంగా చెబుతున్నాయి. అందుకే మొట్టమొదటిగా క్రీస్తును గూర్చిన మాటలు వినాలి, రెండవదిగా ఆ మాటల పైన విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం, దేవునికి ఇష్టుడై ఉండాలంటే ముందు నీకులో విశ్వాసం ఉండాలి. ఆయన ఉన్నాడనియు ఫలము దయచేవాడనియు నువ్వు ముందు నమ్మాలి కదా అన్న మాటను మనం చదువుకున్నాం ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో. ఆయన ఉన్నాడని, ఆయన్ని వెతుకు వారికి ఫలము దయచేయువాడని ముందు నమ్మాలి, నమ్మాలి, వినాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ఇస్తాడన్న బలమైన నమ్మకం ఉండాలి. చాలాసార్లు చెప్పుకు ఆ మాటను మనం చదువుకు, నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తమును సాధ్యం అన్న మాట మనం చాలాసార్లు వినుంటాం. ఆ నమ్మకం రావాలంటే నువ్వు వాక్యం పైన, వాక్యాన్ని నువ్వు బాగా వినాలి, ఆ వాక్యం పైన నువ్వు ఆధారపడి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. ఆ నమ్మకం కలిగి ఉన్నప్పుడే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అది పొందుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని ముందు నమ్మాలి కదా అన్న మాటను మనం చదువుకున్నాం. ఒకడు క్రైస్తవుడు కావాలంటే వినాలి, రెండోది విశ్వాసం కలిగి ఉండాలి అన్న మాటను మనం చదువుకున్నాం. లేఖనాలు చెలవిస్తున్న మాటలు ఇంకొక మాట చూసినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా అద్వితీయ కుమారునికి తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించును అన్న మాట మనం చదువుకున్నాం యోహాను సువార్త 3:16లో. ఆయన యందు విశ్వాసముంచు వాడు నశింపక నిత్యజీవం పొందునట్లు దేవుడు ఆయనను అనుగ్రహించాడు, కుమారుణ్ణి అనుగ్రహించాడు. దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఎలా అంటే విశ్వాసం కలిగే ఉండాలి. విశ్వాసం లేకుండా, వినకుండా, దేవుని మాటలు వినకోకుండా చర్చికి వెళ్ళిపోయి నీ ఇష్టానుసారంగా ఉంటే, కూర్చుంటే, ఏదో కాలక్షేపానికి వెళితే నువ్వు క్రైస్తవుడు ఎప్పుడో కాలేవు. చర్చికి ఎన్ని సంవత్సరాల నుండి వెళ్ళినా ఆయన ఏ కార్యము చేయలేదు, ఎలాంటి గొప్ప ఉన్నత స్థితిలోకి నువ్వు రాలేదు, ఫలించలేదు అని అంటే నువ్వు క్రైస్తవుడు కాలేదని అర్థం. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన యందు విశ్వాసం కలిగిన వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు తండ్రి అయిన దేవుడు. ఒకడు క్రైస్తవుడు కావాలంటే ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం ఎలా వస్తుందంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడే మనము తప్పక క్రైస్తవుడు కాగలం. అంతేకాక యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చాలాసార్లు చదువుకున్న మాటే. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి అన్న మాటను మనం చదువుకున్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడు. ఒకడు క్రైస్తవుడు కావాలంటే వినాలి, తర్వాత విశ్వాసం కలిగి ఉండాలి. తండ్రి యందు మీరు విశ్వాసం కలిగి ఉన్నారు, నా యందు కూడా విశ్వాసం కలిగి ఉండుడని యేసు ప్రభువు చెప్తున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండటం అసాధ్యం. ముందు వినాలి, తర్వాత విశ్వాసం కలిగి జీవించాలి.
ఒకడు క్రైస్తవుడు కావాలంటే ముందు వినాలి, తర్వాత విశ్వాసం కలిగి జీవించాలి. ఆ తర్వాత మూడో స్టెప్ ఏంటంటే మారు మనస్సు పొంది ఉండాలి. మారు మనస్సు అనగానే బైబిల్లో ఏందో అనుకుంటున్నారు చాలామంది, అర్థం కాక. మారు మనస్సు అంటే మనస్సును మార్చుకోవటం. మారు మనస్సు అనగానే మనస్సును మార్చుకోవటం. మనస్సు మారకోకుండా నువ్వెన్ని చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత విశ్వాసం కలిగి ఉన్నా, ఎంత వాక్యం విన్నా ఉపయోగం లేదు. ఒకడు క్రైస్తవుడు కావాలంటే ముందు వినాలి, వాక్యం వినాలి, క్రీస్తు గురించిన మాటలు వినాలి, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. మూడోది మారు మనస్సు పొందాలి, మనస్సు మార్చుకోవాలి. ఇప్పటివరకు నువ్వేవైతే లోక సంబంధమైన క్రియలు కలిగి ఉన్నావో, పాపం కలిగి ఉన్నావో, దేహముతోనో ఆత్మతోనో మరొక దేనితోనో జరిగిస్తున్నావో, ఎలాంటి తలంపులు కలిగి ఉన్నావో, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నావో, ఎలాంటి పాపపు స్థితిలో పడి ఉన్నావో, వాటన్నిటి నుండి మనస్సు మార్చుకొని, మారు మనస్సు పొంది మనస్సు మార్చుకొని దేవుని కొరకు బ్రతకాలి. ఇది మూడో స్టెప్. మనసు మారకోకుండానే చర్చికి వెళ్ళే వల్ల చాలామందిని చూస్తుంటారు. చర్చికి వెళ్ళి మరలా ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే, ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే. మన మనసు మారదు, మాటలు మారవు, క్రియలు మారవు, వారి ఉద్దేశాలు అసలు మారవు. కనుకనే ఏ స్థితిలో ఉన్నారన్నది వారు గ్రహించాలి. గ్రహింపు లేకుండా వారు ఏం చేసినా ఎలా చేసినా ఉపయోగం లేదు. అందుకే క్రియల్లేని విశ్వాసం మృతము అని రాయబడ్డ మాటను మనం చదువుకుంటున్నాం. మనసు మారకోకుండా క్రియలు ఎలా వస్తాయి? అప్పటి వరకు నీ ఇష్టానుసారంగా జీవించి ఇప్పుడు క్రైస్తవుని అయ్యానని చెబుతూ క్రైస్తవుడిగా చర్చికి వెళుతూ నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఇంక నీకు మనసు మారిందని ఎలా నమ్మగలం? క్రైస్తవుడు కావాలంటే పాత క్రియలు వదిలివేయాలి. నీ మనసు మార్చి మారింది అని చెప్పటానికి నిన్ను చూసి జనము సాక్ష్యం ఇవ్వాలి. ఒకప్పుడు పాపపు స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు మనసు మార్చుకున్నాడు అనే సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. అందుకే మనసు మారాలి అన్న మాటను మనం చూస్తున్నాం. ఎక్కడుందంట ఆ మాట? అపొస్తల కార్యముల గ్రంథము 2:38 అంటున్నారు పేతురుగారు వాక్యం చెబుతూ. పేతురుగారు యెరూషలేములో వాక్యం చెబుతూ ఏమని చెబుతున్నారంటే 2:38 పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము అని అన్న మాటను మనం చదువుకుంటున్నాం. మనస్సు మారకోకుండా క్రైస్తవుడు కాలేడు. పాపపు స్థితిని విడిచిపెట్టకుండా క్రైస్తవుడు కాలేడు. పాపం చేస్తూ క్రైస్తవుడు కాడు. ఎందుకంటే మనసు మారలేదు కనుక ఆ పాపపు అలవాట్లు అలాగనే ఉన్నాయి. మనసు మారలేదు కనుక ఆ ఉద్దేశాలన్నీ అలాగే జరిగిస్తున్నాడు, కానీ చర్చికి వెళ్తున్నాడు. అన్నీ అలాంటి ఉద్దేశాలే, కానీ చర్చికి వెళ్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనస్సు మారాలి. మూడో స్టెప్ ఏంటంటే వినాలి ఫస్ట్ది, విశ్వాసం కలిగి ఉండాలి, మారు మనస్సు కలిగి ఉండాలి. విశ్వాసం అనేది ఎలా వస్తుందంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ తర్వాత నీలో నుండి మార్పు కలిగి ఉండాలి. అందుకే మారు మనసు పొందుడి అని చెప్పబడ్డ మాటను చూస్తున్నాం. ఇంకా ఇదే అపొస్తల కార్యముల గ్రంథము 17:30 కూడా, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటనో అందరినో మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అన్న మాట మనం చూస్తాం. అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టుగా ఉండెను అంటే ఓల్డ్ టెస్టమెంట్ గురించి చెప్పబడ్డ మాటను మనం చూసాం. ఇప్పుడైతే మనస్సు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. ఒకడు క్రైస్తవుడు కావాలంటే మనసు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. ఇప్పటి వరకు జీవించిన జీవితం నుండి వేరయ్యి జీవించాలి. ఇప్పటి వరకు నీ కొరకో, నీ కుటుంబం కొరకో, లోకం కొరకో బ్రతికావు. ఇప్పుడు
క్రైస్తవుడు అవ్వాలంటే దేవుని కొరకు బ్రతకటం నేర్చుకోవాలి, మనసు మార్చుకోవాలి. అందుకే మారు మనసు మూడో స్టెప్గా చెప్పబడ్డ మాటను మనం చూస్తున్నాం. అంతేకాక నాలుగో స్టెప్ ఏంటంటే యేసు క్రీస్తుని నోటితో ఒప్పుకోవాలని చెప్పబడ్డ మాటను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకోవాలి, ఎందుకంటే నిన్ను రక్షించింది యేసుక్రీస్తే అని నువ్వు నమ్మితే ఆ రక్షకుడైన యేసును నోటితో ఒప్పుకోవాలి అన్న మాటను మనం చూస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 10:9-10 చదువుకున్నప్పుడు, ఒకడు క్రైస్తవుడు కావాలంటే ముందు వాక్యం వినాలి, తర్వాత ఆ వాక్యం పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఆ వాక్యం పట్ల విశ్వాసం కలిగిన నీవు మనస్సు మార్చుకోవాలి, పాత స్థితిని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. నాలుగో స్టెప్ ఏంటంటే నోటితో యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకోవాలి. చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 10:9-10 చూసినప్పుడు అదేదనగా ఏమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించి రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి అని చెప్పబడిన మనం చూస్తున్నాం. అంటే నోటితో ఒప్పుకోవాల్సిన బాధ్యత కలిగి ఉన్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థితిలోకి వెళ్ళినా యేసుక్రీస్తు నా రక్షకుడు అని నువ్వు నోటితో ఒప్పుకోవాలిట. చాలాసార్లు చదువుకున్నావు మత్తయి సువార్తలో, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో నా తండ్రి ఎదుట పరలోకపు దూతల ఎదుట అని లూకా సువార్తలో కూడా చెప్పబడ్డ మాటను చూస్తున్నాను. తండ్రి ఎదుటను దూతల ఎదుటను నేను వాణిని ఒప్పుకొను అన్న మాటను యేసు ప్రభు మాటను చూస్తున్నాం. అంటే మనం ఒప్పుకోవాలి, మన రక్షకుణ్ణి మనం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకపోతే నీకు రక్షణ లేదు అన్న మాటను మనం చూస్తున్నాం. ఇది నాలుగో స్టెప్. మొదటిదిగా వినాలి, విన్న మాటలు ఏదైతే క్రీస్తు మాటలు విన్నావో దానిపైన విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం ఏదైతే కలిగి ఉన్నావో, కలిగి ఉన్న విశ్వాసం బలపడాలంటే నువ్వు మనసు మార్చుకోవాలి, మారు మనసు రావాలి. మారు మనసు పొందిన నీవు నా ప్రభు నా రక్షకుడు యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఒకడు క్రైస్తవుడు కావాలంటే స్టెప్ బై స్టెప్ ఇవన్నీ చెయ్యాలి, చెయ్యకుండా క్రైస్తవుడు కాలేడు. క్రైస్తవుడు కావాలంటే చర్చికి వెళ్ళి క్రైస్తవుడు కాదు. చాలామంది పాపం తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తే క్రైస్తవులు అయిపోయారు అనుకుంటున్నారు. బైబిల్ పట్టుకొని చర్చికి ఆదివారం నాడు చర్చికి వెళ్తే క్రైస్తవులు అయిపోయారు అనుకుంటున్నారు. క్రైస్తవుడు కావాలంటే బైబిల్లో ఇన్ని చెయ్యాలి. ఇది తండ్రి అయిన దేవుడు మన కొరకు రాయించిన పరిశుద్ధ గ్రంథం అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక క్రైస్తవుడు కావాలంటే ఇన్ని చేస్తేనే, ఇన్ని పరీక్షలు నువ్వు పాస్ అయితేనే నువ్వు క్రైస్తవుడు కాగలవు. లేకుండా నువ్వు క్రైస్తవుడు కానే కాలేవు. కాబట్టి ఒకడు క్రైస్తవుడు అనేసరికి చాలా ఈజీ అనుకుంటున్నారు. క్రైస్తవుడిని అయిపోయాను, నేనేదో క్రైస్తవుడిని అయిపోయాను, మా పాస్టర్ గారు బాప్తిస్మ ఇచ్చేసారు క్రైస్తవుడిని అయిపోయాను అనుకుంటున్నారు. వినాలి, విశ్వాసం కలిగి ఉండాలి, మారు మనసు పొందాలి, పాత స్థితిని విడిచిపెట్టాలి, పాపపు స్థితిని విడిచిపెట్టాలి. తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడైన క్రీస్తుని నోటితో ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోవాలని ఖచ్చితంగా చెప్తున్న మాటను మనం చూస్తాం. మత్తయి సువార్త అలా ఉందో లేదో మళ్ళొకసారి చూసినప్పుడు మత్తయి సువార్త పదో అధ్యాయం 32వ వచనం మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాణిని ఒప్పుకొందును.
మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును అన్న మాటను చూస్తున్నాం. మనుషులు ఎదుట ఆయనను ఒప్పుకుంటేనే ఒప్పుకుంటాడట, ఎందుకంటే రక్తం చిందించింది ఎవరు అనంటే మన తల్లిదండ్రులు కాదు, మన పాపాల నుండి విడిపించటం కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి రక్తాన్ని చిందించిన యేసుక్రీస్తు చెప్తున్నమాట. తన స్వరక్తమిచ్చి సంపాదించుకోవాలన్న ఆశ కలిగిన యేసు ప్రభు మాట ఏమంటున్నాడో తెలుసా? ఆయనను నోటితో ఒప్పుకుంటేనే నేను నిన్ను నోటితో ఒప్పుకుంటాను అంటున్నాడు. నన్ను ఒప్పుకుంటేనే నిన్ను ఒప్పుకుంటాను అంటున్నాడు. అంటే నోటితో ఒప్పుకోవాలి, నీతి కలుగునట్లు మా విశ్వసించాలి, హృదయంలో రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి అన్న మాటను చూస్తున్నాం. అంతేకాక ఇంకేమంటుందో ఒకసారి చూసినప్పుడు లూకాసు వార్త 12వ అధ్యాయం, ఒకడు క్రైస్తవుడు కావాలంటే నోటుతో కూడా ఒప్పుకోవాలి అనేకులేదుట. 12వ అధ్యాయం 8-9 వచనాలను చూసినప్పుడు, 8-9 వచనాలు చూసినప్పుడు, మరియు నేను మీతో చెప్పునదేమనగా నన్ను మనుషులు ఎదుట ఒప్పుకొనువాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాణిని ఒప్పుకొందును. మనుషులు ఎదుట నన్ను ఎరుగనని వాణిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును అన్న మాటను ఖచ్చితంగా చెప్తున్నాడు. ఖచ్చితంగా ఒప్పుకోవాలి అని చెప్తున్నాడు. ఎవరివైనా కావచ్చు, అంతస్తులుండి ఆస్తులుండి గొప్పవాడివి ధనికుడు కావచ్చు, పేదవాడివి నిరుపేదవై ఉండొచ్చు, ఎవరైనా సరే నీ రక్షకుణ్ణి నీ నోటితో ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకోకుండా క్రైస్తవుడు కాలేదు. ఒకడు క్రైస్తవుడు కావాలంటే వినాలి, విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి, లోకం పట్ల లోకానికి వేరై మారు మనసు పొందాలి, తర్వాత యేసుక్రీస్తు దేవుని కుమారుడని నీ నోటితో ఒప్పుకోవాలి. నీ నోటితో ఒప్పుకోవాలి, నీకు రక్షణ కావాలనుకుంటే నీకు రక్షించేవాడు యేసుక్రీస్తేనని నోటితో ఒప్పుకోవాలి. ఇంకా మనం చూసినప్పుడు 5వ స్టెప్ ఏంటంటే బాప్తిస్మము పొందాలి అన్న మాటను మనం చూస్తున్నాం. 5వ స్టెప్ ఏంటంటే బాప్తిస్మము పొందాలి. మనం చాలాసార్లు చదువుకున్నమాట మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వచనంలో రాయబడ్డ మాటను మనం చూస్తున్నాం. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్న మాటను చూస్తున్నాం. బాప్తిసము పొందకపోతే శిక్ష, ఎందుకంటే రక్షణ కావాలని చర్చికి వెళ్ళినంత మాత్రాన నీకు రక్షణ రాదు. అది ఒక రూల్, ఒక క్రమం, ఒక పద్ధతి అన్నది దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక రూలు, ఒక పద్ధతి, ఒక ఆజ్ఞలు అని దేవుడు ఏర్పాటు చేశాడు. మొదట వినాలి, తర్వాత విశ్వాసం కలిగి ఉండాలి, తర్వాత మారు మనసు పొందాలి, తర్వాత నోటితో ఒప్పుకోవాలి, తర్వాత బాప్తిసము పొందాలి. ఈ 5 స్టెప్పులు ఉన్నాయి. ఈ అవి 5 స్టెప్పులు స్టెప్ బై స్టెప్ నువ్వు రావాలి, అప్పుడు నువ్వు క్రైస్తవుడు కాగలవు. అప్పుడు క్రీస్తును ధరించుకున్నవాడు బాప్తిసం ద్వారా ఒకడు రక్షణలోకి వస్తాడు, రక్షింపబడును అన్న మాటను చూస్తాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అన్న మాటను మనం చూస్తాం. అంటే ఇవన్నీ చెయ్యకుండానే క్రైస్తవుడు అయిపోయావా? అయితే నువ్వు క్రైస్తవుడు ఎన్నటికీ కాలేవు. క్రైస్తవుడు కావాలంటే ఇవన్నీ చేయాలి. నువ్వు వాక్యం వినేవాడిగా ఉన్నావా? వెరీ గుడ్. విశ్వాసం కలిగి ఉందా దేవుని పట్ల? వాక్యం విన్నప్పుడే విశ్వాసము, వాక్యం లేనప్పుడు అవిశ్వాసంలో ఉన్నావా? ఒకసారి పరిశీలించు. విశ్వాసం కలిగి ఉండాలి, ఎప్పుడు కూడా అది విశ్వాసం స్థిరంగా ఉండాలి. తర్వాత మారు మనస్సు పొందాలి, మనసు మార్చుకోవాలి, లోకం పట్ల వేరై జీవించాలి. లోకంలో కలిసిపోయేటట్టుగా ఉండకూడదు, దేవుని వాక్యములోకి నువ్వు నడవాలి, క్రీస్తు అడుగుజాడల్లో నడవాలి. తర్వాత నోటితో ఒప్పుకోవాలి యేసుక్రీస్తుని, సొంత రక్షకుడుగా నోటితో ఒప్పుకోవాలి.
తర్వాత బాప్తిసం పొందాలి. ఇదే మాటను చూసినప్పుడు అపొస్తల కార్యముల గ్రంథము 22:16 గనుక నీవు తడవచ్చేట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన అనగానే పాపి ప్రార్థన ఎలా చేస్తాడు ఎట్లా వింటాడు అని అంటారు చాలా. దేవుడు వినేది ఒకటే, పాపి ప్రార్థన ఎలా వింటాడంటే నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, పాపిని ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు అడిగినప్పుడు ఆ మాట వినటానికి ఆయన అంగీకార యోగ్యంగా ఉంది. అంతేకాని నువ్వు అడిగిందల్లా ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డ, ఎందుకంటే పాపుల మనమే ఆలకించని దేవుడు. కనుకనే నేను పాపిని ప్రభువా అని లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకోము అని చెప్పబడ్డ మాటను చూస్తాను. పాపాలు కడిగి వేసుకోవాలంటే బాప్తిసం తీసుకోవాలి, ముందు వినాలి, విశ్వాసం కలిగి ఉండాలి, మారు మనస్సు పొందాలి, యేసు దేవుని కుమారుడని నోటితో ఒప్పుకోవాలి, ఆయన సొంత రక్షకుడని ఒప్పుకోవాలి నోటితో, ఆ తర్వాత బాప్తిసం పొందాలి. బాప్తిసం అంటేనే క్రీస్తుని ధరించుకోవటం, పాపాలు కడిగి వేసుకోవటం అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఇంకా లేఖనాలు సెలవిస్తున్న మాటలను మనలా చూసినప్పుడు గలతీలకు రాసిన పత్రిక 3:27 క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అన్న మాటను మనం చూస్తున్నాం. క్రీస్తులోనికి వెళ్తున్నాం, క్రీస్తు అనే బాడీలోకి, క్రీస్తులోనికి అంటే ఆయన బాడీలోకి వెళ్తున్నాం, ఆయన దేహములోకి వెళ్ళిపోతున్నాం బాప్తిసం ద్వారా. అప్పుడు ఏమవుతుందంటే క్రీస్తుని ధరించుకున్న వారం అవుతుంది, అప్పుడు క్రైస్తవుడు అవుతాడు. బాప్తిసం లేకుండా క్రైస్తవుడు ఎప్పుడు కాలేడు, వినకుండా విశ్వాసం లేకుండా ఏదో చర్చికి అలా టైంపాస్ కోసం వెళ్ళిన వాడు ఎప్పుడు క్రైస్తవుడు కాలేడు. వినాలి, విశ్వాసం ఉండాలి, మారు మనసు పొందాలి, దేవుని కుమారుని ప్రభువుగా ఒప్పుకోవాలి, సొంత రక్షకుడుగా ఒప్పుకోవాలి, తర్వాత బాప్తిసం పొందాలి, అప్పుడు క్రైస్తవుడు అవుతాడు. అప్పుడు క్రీస్తును ధరించుకున్నవాడే క్రైస్తవుడు. ఒకడు క్రైస్తవుడు కావాలంటే ఈ 5 స్టెప్పులు ఏ ఒక్కటి నువ్వు తప్పిపోయినా క్రైస్తవుడు కాలేదు. చాలామంది అనుకుంటున్నారు చర్చికి వెళ్తే బాప్తిసం తీసుకోకపోయినా పర్వాలేదు, ఒకడు నమ్మి బాప్తిసం పొందినవాడే రక్షింపబడను అని రాయబడ్డ మాటను మనం చదువుకున్నాం మార్క్స్ వార్తలు. అననీయ గారు పౌలు గారిని గద్దిస్తున్నాడు, నువ్వు లేచి ఆయన నామమును బట్టి తడవచేట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో. బాప్తిసం ద్వారానే పాప క్షమాపణ వస్తుంది, బాప్తిసం లేకుండా నీకు పాప క్షమాపణే లేదు, నువ్వు ఇంకా పాపివి అని చెప్తుంది బైబుల్. బాప్తిసం అంటే క్రీస్తు రక్తం, క్రీస్తు రక్తంతో కడగబడ్డప్పుడే నువ్వు క్రైస్తవుడు కాగలవు. కానీ చాలామంది సేవకులు బాప్తిసం ఇవ్వకుండానే క్రైస్తవులు అంటున్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథము ఒక పౌలు గారే బాప్తిసం తీసుకున్నప్పుడు, ఇంకా యేసుక్రీస్తు కూడా 3 మత్తయి వార్తలో నీతి యావత్తు ఇలాగ జరగవలను అన్న మాటను మనం చూస్తున్నాం 15:3. యేసు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగినదని ఆయనకు ఉత్తరం ఇచ్చను అన్న మాటను చూస్తున్నాం. నీతి యావత్తు, నీతిని కలిగి ఉన్న యావత్తు మంది కూడా ఇలాగే తీసుకోవాలి బాప్తిసం. అంటే భూమి మీద నీతిని జరిగించే ప్రతివాడు, నీతిగా బ్రతకాలన్న ప్రతివాడు ఈ వాక్యం విని విశ్వాసం కలిగి మారు మనసు పొంది యేసు దేవుని కుమారుడని, ఆయన ప్రాణం పెట్టాడని, సొంత రక్షకుడని, రక్తం కార్చాడని, పరలోకానికి తీసుకుపోతాడని నోటితో ఒప్పుకొని బాప్తిసం పొందాలి, అప్పుడు క్రైస్తవుడు అవుతాం. ఇదిగో యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుంటే శిష్యులు శిష్యుడైన పేతురు గారు అననీయ చెబుతుంటే, బరొకళ్ళు చెబుతుంటే, ఇంకా ఎవరో చెబుతుంటే వినక, వాక్యం వినక, వాక్యం రాసున్న దాన్ని కూడా పక్కకు పెట్టి బాప్తిసం తీసుకోకపోయినా పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు చాలామంది. కాబట్టి 5వ స్టెప్ బాప్తిసం తీసుకోవాలి. అంతేకాక మనము చాలాసార్లు చూస్తున్న మాట ఏంటంటే
యేసు ప్రభు మాటను కూడా చూద్దాం. ఆయన ఏమని చెబుతున్నాడో ఒకసారి ఆలోచిస్తే, యోహాను సువార్త మూడో అధ్యాయము మూడో వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడనేరడని నిత్యముగా చెప్పుచున్నాను అన్న మాటను మనం చూస్తున్నాం. అంతేకాక 5వ వచనంలో యేసు ఇట్లనే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నిత్యముగా చెప్పుచున్నాను అన్న మాటను చూస్తున్నాం. అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా, నీటి ద్వారా బాప్తిసం తీసుకుంటేనే రక్షణ, లేకపోతే రక్షణ లేదు. ఒకడు క్రైస్తవుడు కాలేడు. ఎంత ప్రయాసపడ్డా, ఎంత డబ్బును సందాలిచ్చినా, ఎన్ని సంఘాలకు తిరిగినా, ఎన్ని కొండలెక్కి గుట్టలెక్కి ప్రార్థనలు చేసినా, ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నా క్రైస్తవుడు కాలే కాలేదు. ఎందుకంటే క్రీస్తుని ధరించుకున్నవాడు క్రైస్తవుడు. క్రీస్తుని ధరించుకోవాలంటే బాప్తిసం తీసుకోవాలి. కాబట్టి క్రైస్తవుడు కావాలంటే మళ్ళా ఖచ్చితంగా చెబుతున్న మాటలు ఇవి. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి అని అంటే, క్రైస్తవుడు కావాలంటే ఆ సంఘానికి వెళ్ళిపోయో చర్చికి వెళ్ళిపోయో కాసేపు కూర్చొని వస్తే కాదు. మొదటిగా మనం వినేవారిగా ఉండాలి, వాక్యాన్ని పట్ల విధేయత కలిగి జీవించేవారిగా ఉండాలి, వాక్యానికి వేగిరపడేవారిగా ఉండాలి. రెండోది విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు చెబుతున్నా వింటున్నా దేవుని వాక్యం ఏదైతే ఉందో దాని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. మూడోది మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి, లోకం పట్ల వేరై దేవుని పట్ల విధేయత కలిగి దేవునికి దగ్గరగా చేరి నీ మనసు దేవుని పట్ల దేవుణ్ణి ఆధారం చేసుకుని నడిచేటట్లుగా ఉండాలి. మారు మనసు పొందాలి. నాలుగోది నోటితో ఒప్పుకోవటానికి ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు నా సొంత రక్షకుడని నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు తర్వాతకు వచ్చేసరికి బాప్తిసము పొందాలి. బాప్తిసం పొందినవాడు పాప క్షమాపణ పొందినవాడు. బాప్తిసం పొందినవాడు పాపాలు క్షమించబడతాయి, ఎందుకంటే క్రీస్తు రక్తంతో నువ్వు కడగబడుతున్నావు కనుక. చాలామంది ప్రార్థన చేస్తే రక్షణ ఉంది అని ఇక్కడ మనకు చూసినప్పుడు చాలామంది చెబుతున్న మాట మనం చూస్తున్నాం. రోమిలకు రాసిన పత్రికలో మనం చాలాసార్లు చూస్తున్న మాట ఇదే చెప్తూ ఉంటారు చాలామంది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అంటున్నాడు. ప్రార్థన చేసినంత మాత్రాన రక్షణ వస్తుందని ఇక్కడ అన్న మాటను మనం చూస్తే, ప్రార్థన చెయ్యాలి తర్వాత స్టెప్ చేయాలి రక్షణ పొందాలంటే. ఇక్కడ వరకే చేసేసి ప్రార్థన వరకే చేసేస్తే తర్వాత స్టెప్ ఎవరు చేస్తారు? అందుకే చాలామంది అలా భ్రమపడుతుంటారు. నోటితో ఒప్పుకున్నంత మాత్రాన రక్షణ, ఇందాక చూసాం కదా 9వ వచనం 10వ వచనంలో ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించి రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. అంటే నోటితో ఒప్పుకున్నంత మాత్రాన రక్షణ వచ్చేస్తుందని చెప్తున్నారు చాలామంది. వినాలి, విశ్వాసం కలిగి ఉండాలి, మారుమనస్సు పొందాలి, తర్వాత నోటితో ఒప్పుకోవాలి, తర్వాత బాప్తిసం పొందాలి. అంటే ప్రార్థన చేయాలి పాపిని ప్రభువా అని, యేసు దేవుని కుమారుడని నోటితో ఒప్పుకోవాలి, అప్పుడు రక్షణ ఉంది, రక్షణ వస్తుంది అని అనుకుంటున్నాం. కానీ మార్గం అది. ఆ తర్వాత స్టెప్పు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. రక్షణ రావాలంటే మళ్ళీ బాప్తిసం పొందాలి. అంతటితో ఆగిపోలేదు నీ జీవితకాలం అంతా. మత్తయి సువార్తలో చెప్తున్న మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడను. చివరి వరకు క్రైస్తవుడిగా జీవించి మనం పరలోకానికి చేరుకోవాలి. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షణ పొందును. మత్తయి సువార్త 24:13. ప్రార్థన చేస్తే రక్షణ వస్తుంది అనుకుంటే, మరి నోటితో ఒప్పుకున్నంత మాత్రాన రక్షణ వస్తుంది అంటే, బాప్తిసం తీసుకున్న క్రైస్తవుడు కావాలంటే ఈ స్టెప్పులు చేయాలి, పరలోకం కావాలంటే సహించాలి. కాబట్టి
రక్షణ రావాలన్నా, నువ్వు రక్షింపబడాలన్నా బాప్తిసం చివరి స్టెప్. పరలోకం చేరాలంటే చివరి వరకు సహించాలి. ఒకడు క్రైస్తవుడు కావాలంటే వినాలి, విశ్వాసం కలిగి ఉండాలి, మారు మనసు పొందాలి, యేసు సొంత రక్షకుడుగా ఒప్పుకోవాలి, ఆ తర్వాత బాప్తిసం పొందాలి. ఇవన్నీ చేస్తేనే క్రైస్తవుడు అవుతాడు. అంతేగాని చర్చికి వెళ్ళినంత మాత్రాను, ఎవరో చెప్పిన నాలుగు మాటలు విన్నంత మాత్రాను క్రైస్తవుడు కాలేడు. ఒక ఉద్యోగానికే చాలా పరీక్షలు ఉన్నాయి, ఒక చిన్న ఉద్యోగానికే చాలా పరీక్షలు ఉన్నాయి. చదువు ఉండాలి, పరీక్షలు పాస్ కావాలి, ఇదంతా కాదని చెప్పేసి నీ బాడీ టెస్ట్ చేస్తారు వాళ్ళు. ఏదన్నా అనారోగ్యం ఉందా అని ఇన్ని టెస్టుల్లో పాస్ అయిన తర్వాత ఆ తర్వాత నీకు ఉద్యోగం వస్తుంది. ఈ 60 సంవత్సరాలు భోజనం పెట్టే, లేకపోతే నిన్ను పోషించే జీవితాన్ని ఇచ్చే ఈ గవర్నమెంట్కే ఇన్ని టెస్టులు ఉంటే, నిత్య జీవములోకి నిన్ను నడిపించే దేవుడు ఎన్ని పరీక్షలు పెట్టాలి. అందుకే 5 స్టెప్పులు ఉన్నాయి. వినాలి, విశ్వాసం కలిగి ఉండాలి, మారు మనసు పొందాలి, యేసు దేవుని కుమారుడని నోటితో ఒప్పుకోవాలి, బాప్తిసం పొందాలి, అంతం వరకు సహించేవాడే రక్షణ పొందును. కాబట్టి మనం సహించేవారిగా ఉండాలి. క్రైస్తవుడు ఒకడు క్రైస్తవుడు కావాలంటే ఇలా చేస్తేనే క్రైస్తవుడు కాగలడు. క్రీస్తుని ధరించుకున్నవాడు క్రైస్తవుడు కాగలడు. కాబట్టి మనం క్రైస్తవులు కావాలంటే ఇలా చేసి దేవుణ్ణి క్రీస్తుని ధరించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మన ఆయన, మహోన్నతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు. నీ బిడ్డలు ఎందరైతే ఈ వాక్యం విన్నారో చూశారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇంకా క్రైస్తవులు కాని వారిని క్రైస్తవులుగా ఆయన వారు అగునట్లుగా తమకు మనసు మార్చుకొని వాక్యానుసారంగా జీవిస్తూ క్రైస్తవుడిగా జీవించాలన్న ఆలోచన ఆసక్తిని వారు కలగచేయమని, దేవుడు చెప్పిన వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యానుసారంగా వారు ప్రవర్తించేవారిగాను నడుచుకునేవారిగాను అనుసరించి క్రైస్తవుడు అయ్యేవారిగాను నిలబెట్టుకుని ఘనత పొందమని, ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ మనవలు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.